ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. బ్లెస్డ్ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ఈ దిన దేవుని వాగ్దానము 91వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని బిడ్డలారా, ఉదయ కాలశంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుని లేఖనాల్లో మనం చదవడం జరిగింది. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనుషుల జీవితము చాలా పరిమితమైనది. కొంతకాలమే ఈ లోకములో మనము బ్రతుకుతాము. దేవుడు మనకిచ్చే నిత్య జీవితంతో పోలిస్తే ఈ భూమి మీద మన బ్రతుకు దినములు చాలా అల్పమైనవి. కానీ ఇక్కడ లేఖనాల్లో ఉన్న వాగ్దానం ఏంటంటే దీర్ఘాయువునిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోషే రాస్తూ ఉన్న 91వ కీర్తనలో ఈ మాట అంటాడు కదా, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము అన్నడల 80 సంవత్సరాలు, అయినా వాటి వైభోగము ఆయాసమే దుఃఖమే. నిజమే కదా, ఈ రోజుల్లో చాలామంది మరి వారి యొక్క దినములు సంపూర్ణము అవ్వకముందే ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. కానీ దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో తప్పనిసరిగా ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దినములు దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు కాలేబ్ అని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటాడు. అతని జీవిత కాలం ఎంతంటే 85 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూడగలము. అయితే ఆయన యొక్క జీవితంలో ఒక మంచి మాట అంటాడు. ఆ యొక్క హెబ్రోన్ను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యెహోషువతో మాట్లాడుతూ, ఇదిగో నా వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు, నాకు 45వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎంత బలము శక్తి అయితే నాకున్నదో, శత్రువుల మీద నేను జయము పొందుకోవడానికి నేటి దినములో కూడా నాకు అదే బలం ఉన్నది, శక్తి ఉన్నది. కాబట్టి ఈ హెబ్రోన్ నాకు ఇచ్చినట్లయితే దాన్ని నేను స్వాధీనపరచుకుంటానని కాలేబు సాక్ష్యం ఇచ్చాడు. నిజమే, తన యొక్క అవసాన కాలమందు కూడా కాలేబుకు గొప్ప బలమును శక్తిని దేవుడు అనుగ్రహించి తాను ఆశించిన ఆ హెబ్రోను ప్రాంతాన్ని దేవుడు అతను అనుగ్రహించాడు. దానికి గల కారణం ఏంటంటే కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించి ఉన్నాడు. ఈరోజు ప్రి దేవుని బిడ్డలారా, మనము కూడా నిండు మనసుతో మనం దేవుణ్ణి వెంబడించినప్పుడు, మహోన్నతిని చాటున మనం నివసించి దేవుని కొరకు లోకంలో జీవించినప్పుడు మన దినముల్లో క్షేమమును సంవత్సరముల్లో సుఖమును దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ యొక్క లేఖన భాగాలు ఉన్న వాగ్దానాన్ని బట్టి దీర్ఘాయువు చేత దేవుడు మనం తృప్తిపరిచి మన జీవితంలో దేవుని రక్షణ కార్యములు మనందరి ఎడల దేవుడు కనపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలశంలో నీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. ఎవరైతే నిండు మనసుతో ఆశ్రయిస్తారో దీర్ఘాయువునిస్తానన్నావు తండ్రి. ఈ భూమి మీద మేము బ్రతికే దినములన్నీ కూడా నిన్ను మహిమపరచడానికి నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని, ఈ దిన ఆశీర్వాదాలతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు శక్తిగల నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.